నీలిమం గారు, భుజంగం చూపులు చూశారుగా, అతనికి మన మీద అనుమానం కలిగింది. అసలు రహస్యం బయటపడకముందే భుజంగాన్ని అంతం చేయాలి. భుజంగం ఏముందండి, క్షణంలో స్వర్గానికి పంపిస్తాం. ముందు మహారాజును మొట్టపెట్టాలి. ప్రజలకు మన మీద అనుమానం కలగకుండా ఈ పని జరగాలి. ఉద్దేశం బాగానే ఉంది, కానీ నెరవేరే ఉపాయం? ముందుగా రాజకీయం. రేపే మల్లవీరుల పోటీ. ఆ పోటీలో గెలిచిన వీరునికి మహారాజు పూలమాల వేస్తాడు. ఆ మాలతోనే మన పని జరగాలి. దానితో మహారాజు సర్వం జగన్నాథం. ఎంతటి గంభీరమూర్తి, ఎంతటి ప్రశాంతవదనం! చూస్తేనే భక్తిభావం పొంగిపోతుంది. ఈ మహానుభావుడా తన సహధర్మచారిని సందేహించి సంకటాల పాలు చేసింది. ఇందులో ఏదో ఇంద్రజాలం ఉంది. తందయ్యా, పేరుకు తగ్గట్టే ఉన్నాడయ్యా మనిషి. ఆయా, రోజుకి ఒక గొర్రె 10 కోళ్ళు 100 గుడ్లు తింటాడయ్యా. ఇంకా నయ్యం, మనుషుల్ని తింటారనటం లేదు, అందుకు సంతోషిద్దా. ఆయా, ప్రభు, దేశ దేశాల్లోని మల్లవీరులను జయించారు. ధ్వజ స్తంభాలను ఒక చెత్తలోనే విరగదీశారు. గుండె మీద ఏనుగుని ఎక్కించుకున్నారు. మల్లుడు ఎవరైనా ఉంటే పోటీ పెట్టించండి, లేదా వీరికి పాదపూజ చేసి విజయపెత్త కనిపించండి. ఎంత పొగరు! మహామంత్రి, మన ఆస్థాన మల్ల యోధులను పిలవండి. మల్ల మాతంగ పర్వతయ్య, సింహబలా!
అపమానం. వీరులకు వీరులకు నిలయమైన ఈ అవంతీపుర సామ్రాజ్యానికి ఇది తీరని అవమానం. రండి, ధీరులు సాహసవంతులు అయిన యువకుల్లో ఎవరైనా సరే ముందుకు రండి. ఈ మల్లుణ్ణి ఓడించి మన రాజ్య ప్రతిష్టను కాపాడండి. అందయ్యా, మేం పోటీ చేస్తాం. వద్దు చిరంజీవి, మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. వద్దు. దిండమన్నారు, వీడిని నేను ఓడిస్తా. రెడ్డి వద్దు నాయన, నీకు ముందు ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ దొంగతనం పనికిరాదు. కొంచెం ఎవరు లేరా? మహారాజా, మీ రాజ్యంలో మా ఐరావతాన్ని జయించే వీరుడు లేరే. కనుక మీ స్వహస్తాలతో మా ఐరావతాన్ని పాదపూజ చేసి విజయమాలి. వీరులకు కొట్టుకోలేదు. ఈ ఐరావతానికి యముడి చేతే పూలమాల వేయిస్తాను. ఆనాడు మమ్మల్ని కన్నెతీర్థం ఎదిరించిన వాడు వీడే. ఈనాడు ఈ మల్లు వీరి చేతిలో సర్వం జగన్నాథం. మీరు
నేను చేర్చాను. నమస్కారం. నీ అసమాన భుజబలంతో అవంతిపుర ప్రతిష్టను కాపాడేవనాయన. మహామంత్రి, విజయమాలకి సిద్ధంగా ఉంది ప్రభు. సర్పం చేరవాక ఏమిటిది? ఏముంది ప్రభు, సంపెంగి వాసనకు సర్పం చేరింది. విరులున్న చోట సర్పాలు, సిరులున్న చోట దుర్మార్గులు చేరటం సహజమే మహారాజా. నిజం చెప్పావు నాయన. చిరంజీవి, నీ నామధేయం? నీ తేజస్సు ఓజస్సు చూస్తూ ఉంటే మా మనసు ఉప్పొంగిపోతున్నది నాయన. నువ్వు వీరుడవే కాదు, మా ప్రాణదాతవు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేవు. ఈ క్షణం నుంచి నిన్ను మా అంగరక్షకుడిగా నియమిస్తున్నాం. మహాప్రసాద్ బావగారు, ఆదరం కలిగితే అమూల్యమైన కానుకలు ఇవ్వండి. కాని ఆనూపానూ తెలియని ఆగంతకునికి అంత బాధ్యత కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వడం, నమ్మి అంతఃపురంలోకి ప్రవేశపెట్టడం అంత మంచిది కాదేమో అని. చార్వాక, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు బాగా తెలుసు. మా మీద ఈ అత్యాచారానికి తలపెట్టిన అయోగ్యుడెవడో త్వరలోనే తెలుసు. అనవసరంగా రంధ్రాన్వేషణ చేయక ఈ మహావీరునికి తగిన విడిది సత్కారాలు ఏర్పాటు చేయండి. చిత్తం. చిరంజీవి, విశ్రాంతి తీసుకున్నాయన. చిత్తమ్మా. అభివాదాలు 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 అభివాదాలు. నా పేరు సుకన్యండి, నేను డిండి మావర్మ గారి కూతునండి. మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చానండి. ఓహో, డిండిమ వర్మ గారి కుమార్తెవా నీవు? అబ్బా, మీరు ఊపిరి పీలుస్తుంటే ఉప్పొంగే మీకుంటే సింహద్వారంలో ఉందండి. మీ దండలు దండయాత్రకు సాగి వీరుల్లా ఉన్నాయండి. యాండి అవండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. నువ్వు చాలా అందంగానే ఉన్నావు. నిజంగానా? మరి ఆ యువరాజు వినోదుడు నే అందంగా లేనంటాడే? అందాన్ని ఆడదాన్ని అంతర్యాన్ని అర్థం చేసుకోలేని పాపం అమాయకుడే ఉంటాడు. ఏమో, ప్రేమించమని ఎంత ప్రాధాయపడ్డా ససేమిరా అంటాడు. అతడే కాదు, ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదు. ప్రేమించి అమ్మ చచ్చిపోయింది, రాజకీయాల్లో పడి మా నాన్న ప్రేమించడే మర్చిపోయాడు. నన్ను ఎవ్వరూ ప్రేమించకపోతే నేను ఎలాగుండి బ్రతికేది? పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. అయితే మీరు నన్ను ప్రేమిస్తారా? ఓ, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాను.